Hi friends, welcome back to our channel, Siddika Vlogs. Hello, our friends. Neethe chala bondanu. Adevu level mere kuda chala bondalan korukuntunnam. Evaraina mana channel neethe subscribe chesukokunte subscribe edi chesukondi. Pakkanone bell neethe click cheyandi. Nenu videos petta meeku notification neethe vastund anamata. So video kaithe oka chinna like ivandi. Meeru icche oka chinna like naaki more video cheyalani interest aithe vastund anamata. So vlog video kaithe definitely oka like aithe ivandi. So video aithe skip cheyakunda poorthi varaku aithe chudandi. Vlog aithe continue avuthu untundi. Chustu undandi. So inga finally saree aithe kattukunanandi. So idaithe vachese marriage saree anamata. Blouse pattaledu anduke pakkan padesanu anamata. Inga vachese afternoon ayipoyindandi. Inga em cheyali ante aithe start cheyalanamata. So start aithe chestha. ఇంకైతే వచ్చేసి రేషన్ రైస్ అనమాట. సో సందడికి అయితే కడిగేసి పెట్టుకుందాం. కానీ ఒక గ్లాస్ అయితే వేసానండి. మా ఆయన రాడనమాట. సో రాడని చెప్పాడు, అందుకే సంగతి చేస్తున్నా. కడిగేసానమాట. ఎక్కడికైతే కొలత పెట్టుకున్నామంటే సరిపోతుంది సరిపోతుందండి. ఇందులో కొంచెం అయితే అయితే చాలు. కొంచెం ఎక్కువ పడాలి సంగట్లోకి, ఎందుకంటే ఎసరు అయితే పెడుతుంది కదా. ఇంకా దీని పని అయితే అయిపోయిందండి. దీన్ని అయితే నానబెట్టేద్దాం. విసిల్ ఎక్కడ పెట్టా? ఇది లైటింగ్ పడుతుంది కదా, ఇక్కడే లైట్ ఉంది. మాకు అటు సైడ్ ఉందంటే సరిపోతుంది లైట్. నా వ్లాగ్ కోసం అని మా ఆయన చేంజ్ చేసి ఉంటే సరిపోవు. ఇంకేం చేద్దాం అందులోకి? నలిచిన కారం చేద్దాం. సో నలిచిన కారం కావాలంటే ఉట్టిమిరపకాయలు కావాలి, తర్వాత కావాలి టమాటో కావాలి, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, తర్వాత తెల్లగడ్డలు చాలేస్తే ఇప్పుడు తెల్లగడ్డలు వద్దాం. ఇది బాగుంటుంది కానీ సంగట్లోకి చేయాలంటే ప్రాసెస్ చాలా ఎక్కువ అన్నమాట. ఇది కడిగేసింది మళ్ళీ ఎందుకు ఈరోజు నాన్ వెజ్ లేదండి. మా ఆయన రాలేదు కదా, లేకుంటే ఫ్రైడే నాన్ వెజ్ ఉంటుంది కదా. మళ్ళీ చూడు ఏమనుకున్నానంటే అందులోనే పెట్టేద్దాంలే అనుకున్నా, మరి మర్చిపోయా. కనబడుతున్నానా? పొల్ చేసుకున్నానండి. ఇవి రెండు కడిగేసి పట్టుకున్నాను అన్నమాట. సో ఇంకా కాల్ చేయాలి. నేను బుట్టిమిరపకాయలు కాలుస్తానా? కారం చేస్తా. కారం మనాతో లేక మూకు మార్తం సభ్యతో అచ్చా బేటర్ సిట్ మే బేటర్ బేటియే.
చేశాను అన్నమాట. ఇంకా దీంట్లోనైతే కొంచెం చింతపండు అయితే నానేసి పెట్టుకుందాం. అయితే ముందు కొంచెం దుంచుకొని వాటర్లో వేసామంటే ఎండిపోయేటప్పుడు కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. అదొచ్చేసి చింతపండు, టమాటాలు, కొంచెం జీలకర్ర, కొంచెమే కంటే అయ్యేది ఇది, ఎందుకంటే నాకు మత్తకే మత్త సరిగ్గా తినదు అన్నమాట ఇది. ఇంకా వంకాయ కలుతూ ఉంది, అది కాలేసరికల్లా మనం దీన్ని అయితే ప్రాసెస్ అదే ఎండిపేద్దాం. కింద పెట్టి ఎండిపోయేటప్పటికి కనబడేది ఇది మొబైల్. ఈయన ట్రైపాడ్ ఎప్పుడు నాకు చేస్తాడో ఏమో. సో ఇంకా ఏవైతే ఎండిపోతూ ఉన్నానమాట, ఫస్ట్ ఉడిమిరపకాయలు వచ్చి నింపాల. ప్రాసెస్ చూపిస్తా. ఇంకా చూడండి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. అది మొబైల్ ఇక్కడ పెడదాం, మనకి ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది పాపం. క్రేక్ వేసదా లేదా ఇంకా కూడు దొల్లట చిన్న గర్సు బాబు లేచాడు గలగల నాకు. కోను కోంతుడియా చూసినాడే, వాడికి పెట్టిన పూలు తుంచేసినాడ. కోళ్ళు తోలుపండు, ఇందులో తెల్లగడ్డలు వేసుకోవాలి. సో తెల్లగడ్డ బాక్యంలో పెట్టి చూపిస్తాలండి ఇది ఎట్లా వచ్చేది. బాగానే వస్తుంది, నా చేతి అవుతుందిలే. ఇంకా టమోటాలు అయితే ఒలుచుకొని వేసుకోవాలన్నమాట, తొక్క తీసేసి. దీంట్లోనైతే ఇట్లా తుంచేసి వేసుకుందాం, కలర్లో పడుతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి 12:30కి వేసేస్తున్నా రాజా. ఇట్లా అయితే తుంచేసుకోవాలన్నమాట, చూపిస్తా. కారం అదే దూరం పో, కలర్లు పడితే మంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, బట్ చేయడం కొంచెం కష్టం అన్నమాట. దీని బదులు పప్పు కూడా ఇప్పుడు తెలుగు మీ కైకి వాత కట్టేతో ఉద్దు ఓ ఉడిదే
తెలుగు ఉర్దూ మే బాత్ కరియా మార్తో తెలుగు మే బాత్ కరియా ఆ బాత్ కరే మీకోసం చేస్తున్నా పండు విధంగా అయితే వచ్చింది చూడండి నలిచిన కారము సో వంకాయలు టమోటాలు అన్నీ వేసేసాను అన్నమాట ఇంకేదైతే వచ్చేసి ఎగ్ ఫ్రైకి అన్నమాట సో ఎగ్ ఫ్రైకి ఆల్రెడీ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసాను అండి అందులో కొంచెం పసుపు అయితే వేసేద్దాం ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట కొంచెం పసుపు వేసామంటే కానీ మా అత్తకి ఇష్టం ఉండదు పసుపు వేస్తే తను వైట్గానే తింటుంది ఆమ్లెట్లో కూడా పసుపు వేసుకోదు నేను పసుపు వేస్తే చేసుకుంటానండి ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందన్నమాట ఇక్కడైతే వచ్చేసి ఎగ్స్ అన్నమాట ఆల్రెడీ పగలు కొట్టుకుని పెట్టుకున్నాను 1, 2, 3, 4, 5 అయితే వేస్తాను కదండి ఇంకేం లేదు ఇందులో కొంచెం సాల్ట్ అన్నమాట ఇంట్లో ఉన్న స్పూన్ మరి వెళ్ళిపోయిందో ఏమో అందులో అయితే వేసేసుకున్నాను అన్నమాట కొద్దిసేపు అయితే ఎలానే ఉండనిచ్చి మళ్ళీ కలిపెట్టేస్తా అందులో అయితే వేసేసుకున్నాను అన్నమాట కొద్దిసేపు అయితే ఎలానే ఉండనిచ్చి మళ్ళీ కలిపెట్టేస్తా కొంచెం గరం మసాలా వేసేస్తానంటే అరికి సరిపోతుంది కుక్కర్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి నా తీసి అయితే పెట్టేశాను అన్నమాట టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది